జిల్లాలో ఉన్నాను. జిల్లాలో కలెక్టర్ ఉన్నాడు, జాయింట్ కలెక్టర్ ఉన్నాడు, సబ్ కలెక్టర్ ఉన్నాడు, ఆర్డీఓ ఉన్నారు, అదేవిధంగా తహసీల్దార్ ఉన్నారు, ఎండిఓ పరిధిలో నెరగా కార్మికులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు. ఇవాళ వీళ్ళందరినీ కూడా పెట్టి ఇంటింటికి ఎందుకు నిత్యావసర సరుకులు పంపించలేకపోతున్నారు? ఎందుకు ఇంటింటికి ఇవాళ ఇంత నాణ్యమైన కూరగాయలు రైతులు పండిస్తూ ఉంటే బంగారంలాగా ఇవి రెవెన్యూ వాళ్ళు తీసుకెళ్ళి ఇవాళ ఇచ్చి రావచ్చు, ఇవాళ బ్రహ్మాండంగా గ్రామాల్లో పంపించవచ్చు, ఇవాళ పార్టీ కార్యకర్తలను గ్రామ వాలంటీర్లుగా తీసుకొచ్చి ఇవాళ ఇంత చక్కటి కూరగాయలు ఈ విధంగా దొరుకుతూ ఉంటే దాతలు వాళ్ళు డబ్బు పెట్టి వేల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ ఈ విధంగా పేదవాళ్ళకి ఈ ప్రాంతంలో ఇబ్రహీంపట్నంలో పల్లికారులు పాపం వీళ్ళంతా కూడా కృష్ణానది మీద మరి జీవనం చేసుకునేవాళ్ళు, ఇక్కడ ఇసుక ఉన్నప్పుడు దాని మీద ఇది చేసుకునేవాళ్ళు. ఇవాళ ఇబ్రహీంపట్నం మరి ట్రక్ టెర్మినల్ మీద పెద్ద ఎత్తున ఇసుక దోపిడీ జరుగుతూ ఉంది. ఇవాళ ఇసుక అంతా కూడా ట్రక్ టెర్మినల్ మీద మరి పేదవాళ్ళు ఎప్పుడన్నా వరదలు వచ్చినప్పుడు మేము అందరం కూడా అక్కడ తీసుకెళ్లేవాళ్ళం. ఇవాళ వీళ్ళు ఆ ట్రక్ టెర్మినల్ మీద ఇవాళ వీళ్ళు తీసుకెళ్లి ఇసుక కుప్పలు పెడతా ఉన్నారు. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి, ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. గ్రామాల్లో మట్టి దందా నడుస్తూ ఉంది, ఇసుక దందా నడుస్తూ ఉంది, మామిడికాయలు చెట్టు మీద రాలిపోతూ ఉన్నాయి, లిక్కర్ దందా నడుస్తూ ఉంది. ఇవాళ లిక్కరు సగం లోడు షాపుల్లో దించారు, సగం లోడు ఎవరైతే కార్యకర్తలు నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ బ్లాక్ మార్కెట్లో మద్యం అమ్ముతూ ఉన్నారు. ఇవాళ ఏదైతే మద్యం షాపుల్లో ఇవాళ మీరు తీసుకొచ్చిన బ్రాండ్లు మీ పార్టీ కార్యకర్తలనే లిక్కర్ షాపుల్లో పెట్టడం వల్ల వచ్చిన లోడ్లో సగం లోడు షాపులో దింపారు, సగం లోడు వాళ్ళ కార్యకర్తలు నాయకులు ఇళ్ళ దగ్గర కనుసన్నంలో పెట్టుకున్నారు. ఇవాళ ఈ కరోనా సమయంలో మద్యాన్ని బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నాయి. ఎంత దుర్మార్గం అంటే నిన్న మంత్రి పేర్నాని అంతర్జాతీయ ఉగ్రవాదులతో మమ్మల్ని పోలుస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు లోటస్ పాండ్లో ఉండి మరి వాళ్ళ ప్రతిపక్ష నాయకుడిగా లోటస్ పాండ్లో ఉండి కార్యక్రమాలు నడిపాడు. మరి అప్పుడు మంత్రి పేర్నానికి ఆ రోజు గుర్తు రాలేదా? వాళ్ళ లోటస్ పాండ్ ఉగ్రవాద స్థావరమా? మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్లో లోటస్ పాండ్లో ఉండలేదా? లోటస్ పాండ్ నుంచి రాలేదా? ఏం మాట్లాడుతున్నారండి? వాళ్ళ కరోనా సమయంలో మచిలీపట్నంలో కరోనా పాజిటివ్ వచ్చిందంటే మీ నిర్లక్ష్యం కాదా? మీ బాధ్యత రాజ్యం కాదా? మీరు ముందే గుర్తించి ఆ కరోనా పాజిటివ్ ఎవరైతే వచ్చాడో ఆ టెస్టింగ్ చేస్తుంటే, ట్రేసింగ్ చేస్తుంటే, ట్రాకింగ్ చేస్తుంటే ఇవాళ ఆ వ్యక్తి చనిపోయేవాడా? ఇవాళ మీరు తీసుకెళ్ళటంలో హాస్పిటల్లో తీసుకెళ్ళటంలో నిర్లక్ష్యం జరిగింది, ఆల్సింది జరిగింది, టెస్టింగ్ ఆల్సింది జరిగింది, ట్రేసింగ్ ఆల్సింది జరిగింది, ట్రాకింగ్ ఆల్సింది జరిగింది. ఇవాళ ఆల్సంగా వెళ్ళిన ఆ పేషెంటు పాజిటివ్గా వచ్చి చనిపోయారు. ఇవాళ చనిపోయిన కేసులు కూడా కప్పెడతా ఉన్నారు. నిన్న ఇవాళ వార్తల్లో చూశాను, పేపర్లో చూశాను, ఎవరైతే కరోనా పేషెంట్ని అంత్యక్రియలు అయిన తర్వాత పాజిటివ్గా ప్రకటించారు అంటే మీరు నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతా ఉంది. ఇప్పటికైనా సరే బాధ్యత గల మంత్రులు బాధ్యత రాజ్యంగా మాట్లాడమండి. ఇవాళ ప్రభుత్వమే ఈ కూరగాయలు నిత్యావసర సరుకులు రెవెన్యూ వ్యవస్థ ద్వారా ఇళ్లలో పంపించినట్టయితే ఇవాళ ఇంతమంది ఇక్కడికి వచ్చి నిలబడాల్సిన అవసరం కూడా లేదు. ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాను, ఇవాళ ఎవరైతే రెవెన్యూ యంత్రాంగం గ్రామాల్లో ఉందో ఇవాళ మామిడి ఇవాళ గ్రామాల్లో చెట్టు మీద మామిడి ఉంది. మా రైతులు రెడ్డిగూడెంలో మేము గ్వాలియర్ పంపించి లాజిస్టిక్స్ లారీలన్నీ కూడా ఏర్పాటు చేసుకొని గ్వాలియర్ పంపించి 20,000 నుంచి 25,000 రూపాయలకి మేము మామిడి అమ్మించాం. ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతుంది ఈ పని? ఇవాళ రైతులు కూడా హైకోర్టులో కేసేశారు. ఏదైతే ఇవాళ వీడియో ద్వారా కూడా మరి హైకోర్టు ధర్మాసనం కూడా ఇవాళ రైతులు వేసిన కేసును కూడా విచారణ చేయబోతా ఉంది. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఇవాళ మామిడి రైతులు ఎవరైతే ఉన్నారో ఇవాళ వాళ్ళకి లారీలు ఏర్పాటు చేసి వాళ్ళకి ఎవరైతే మన కూలీలను ఏర్పాటు చేయగలిగితే ఆ కాయంతా కూడా ఇవాళ ఏదైతే బ్రహ్మాండంగా బయట రాష్ట్రాల్లో పంపించవచ్చు, బయట రాష్ట్రాల్లో పంపించి ఆ కాయని అమ్మిస్తే ఇవాళ ఇంత కష్టపడి పండించిన రైతుకి డబ్బు వస్తుంది. ఇవాళ 5 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఆ మామిడికాయని రైతు బజార్లో తీసుకొస్తే అన్ని కేంద్రాల్లో తీసుకొచ్చినట్టయితే బ్రహ్మాండంగా ప్రతి ఇంటికి కూడా మామిడికాయ వెళ్తుంది. ఇవాళ దాని ఉంది 850 రూపాయల నుంచే
950 రూపాయలకి నిలువు దోపిడీ చేస్తూ ఉంటే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నాడు? సివిల్ సప్లైస్ మినిస్టర్ కొడాలని ఇవాళ గ్రామాల్లో ధాన్యం ఇవాళ పెద్ద ఎత్తున 850 రూపాయలకి 900 రూపాయలకి మార్కెట్లో దోపిడీ జరుగుతూ ఉంది. ఇవాళ మీరు గుడివేళ్ళలో నాగవరపాడు దగ్గర కళ్యాణ మండపం దగ్గర టీచర్స్ కాలనీలో ఆ ఫ్లాట్లు దందా చేస్తూ ఉన్నారు. అక్కడ మట్టి పోపిచ్చి కళ్యాణ మండపానికి రోడ్డు వేయాలి, అక్కడ కాలువ మీద బ్రిడ్జి కట్టాలి. ఇవాళ ఇది మట్టిదోలే సమయమా? ఇవాళ కళ్యాణ మండపానికి రోడ్డు అవసరమా? మంత్రి గారు, ఇవాళ మనగూడ దినపత్రికలో వచ్చింది టీచర్స్ కాలనీలో అక్కడ ఫ్లాట్ యాజమాన్యాల్ని బెదిరించే దందా చేసి ఆ ప్రాంతంలో టెంట్లు వేసి ఏకాట్లాడుతున్నారంటే మీరు ఇవాళ ఏ విధంగా బెదిరిస్తా ఉన్నారు? సామాన్యులు మధ్యతరగతి వాళ్ళ ఫ్లాట్లు కూడా కొట్టేస్తే దందా జరుగుతుంది. ఇంతకన్నా దుర్మార్గం ఏంటంటే నందివాడ గ్రామం దగ్గర నందివాడ మండలంలో జిల్లా నుంచి 100 మంది రోజు అక్కడ చేపల చెరువుల దగ్గర టెంట్లు వేసి పాకలేసి ఏకాట ఆడిస్తూ ఉన్నారు. మంత్రి నియోజకవర్గంలో మంత్రి ఏరియాలో ఇవాళ పేకాట దందాలాడే సమయం ఇది. కరోనా ప్రాణాలు తీస్తూ ఉంటే మచిలీపట్నంలో కరోనా పాజిటివ్ వచ్చి ఆ ప్రాంతం అంతా రెడ్ జోన్ అయింది. ఇవాళ కృష్ణలం కావచ్చు, వన్ టౌన్ కావచ్చు, చాలా ప్రాంతాలు కూడా అలర్ట్లో పెట్టి జిల్లా యంత్రాంగం అంతా కూడా ప్రాణాలు చేతిలో పెట్టుకొని ఫ్రంట్ లైన్ వారియర్స్గా పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం, అదేవిధంగా ఇవాళ ప్రజాప్రతినిధులు, అట్లాగే ఎవరైతే పారిశుద్ధ్య సిబ్బంది, పంచాయతీ సిబ్బంది అందరూ కూడా ప్రాణాలు తెగించి పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ ఉద్యోగులకి, ఇవాళ ఎవరైతే పెన్షన్ దారులకు కూడా మీరు 50% జీతభత్యాలు పెన్షన్లో కోత పెట్టారంటే ఏ విధంగా ఇటు ప్రభుత్వం వెళ్తూ ఉంది? ఇవాళ కాంట్రాక్టర్లకు ఇవ్వటానికేమో, ఏజెన్సీలకు ఇవ్వటానికి 6400 కోట్లు ఉన్నాయి. ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నాడు, బడ్జెట్ పెట్టారు. మొన్న మీరు బడ్జెట్ ఆమోదం తీసుకున్నారు, ఆర్డినెన్స్ ఆమోదం తీసుకున్నారు. బుగ్గన రాజేందర్ రెడ్డి ఫైనాన్స్ మినిస్టర్, దేనికి డబ్బు వచ్చాయి, దేనికి రెవెన్యూ వచ్చింది, దేనికి లోటు వచ్చింది, ఏమైందని చెప్పే బాధ్యత బుగ్గన రాజేందర్ రెడ్డికి లేదా? ఇవాడ సజ్జల రామకృష్ణారెడ్డి, ఇవాడ సాక్షి ఎడిటర్గా పనిచేసిన మీ సలహాదారు, మీ తాపేదారు ఇవాడ సజ్జల రామకృష్ణారెడ్డి రెవెన్యూ గురించి మాట్లాడుతున్నాడు, ఇరిగేషన్ గురించి మాట్లాడుతున్నాడు, ఫైనాన్స్ గురించి మాట్లాడుతున్నాడు. రెవెన్యూ మంత్రి ఏమయ్యాడు, ఇరిగేషన్ మంత్రి ఏమయ్యాడు, ఫైనాన్స్ మినిస్టర్ ఏమయ్యాడు? ఇవాడ ఎవరికి మీరు డబ్బులు ఇస్తూ ఉన్నారు, ఎక్కడ ఆదాయం వస్తూ ఉంది, ఎందుకు వాస్తవాలు మీరు మాట్లాడలేకపోతున్నారు? వీటన్నిటి కూడా సమాధానం చెప్పాలని ఫైనాన్స్ మినిస్టర్ బుగ్గన రాజేందర్ రెడ్డిని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. సమాధానం చెప్పాలి. ఇవాళ ఆదాయాలు ఎటు వచ్చాయి, ఎటు పోయాయి? మంత్రులు నోరు తెరవకుండా ఏమవుతున్నారు? ఇవాళ విజయవాడలో మొన్న 32 కేసులు పాజిటివ్ అన్నారు, మళ్ళీ తర్వాత రోజు 28 కేసులు పాజిటివ్ అన్నారు. అంటే మీరు చెప్పే లెక్కల్లో, మీరు ఇచ్చే బులెటిన్లో, మీరు చెప్పే లెక్కల్లోనే మీకు వ్యత్యాసాలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు, మీ మంత్రులు బాధ్యత రాజ్యంగా అంతర్జాతీయ ఉగ్రవాదులతో మమ్మల్ని పోలుస్తూ ఉన్నారు. ఇవాళ బాధ్యత రాజ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఇప్పుడుగానే సరే మీరు బాధ్యతతో మాట్లాడండి. ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా, ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత ఇది. ఇప్పుడే చెప్తా ఉన్నాడు బాబు, లిక్కర్ తీసుకొచ్చి గ్రామాల్లో అమ్ముతున్నారు. ఇవాళ సంపూర్ణ మద్యపాన మరి ఏదైతే నిషేధం అమలు చేయాల్సిన ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ మీరు మీ పార్టీ కార్యకర్తల నాయకులు తీసుకొచ్చి బ్లాక్ మార్కెట్లో ఇవాళ ఒక్కొక్క సీసా అమ్ముతున్నారంటే ఏ విధంగా 500 రూపాయలకి సీసా అమ్ముతున్నారు? ఇవాళ ఇక్కడే ధాన్యపు రైతు మాట్లాడుతూ ఉన్నాడు బాబు, 4 నెలల నుంచి పేమెంట్ రాల, మీ ఆన్లైన్ లెక్కల్లో 116 కోట్లు ఉన్నాయి, కానీ మీ ఆఫ్లైన్ లెక్కల్లో ఇవాళ ఏదైతే మిల్లర్ల దగ్గరికి వెళ్ళిన ధాన్యానికి ఇంతవరకే ఆ పట్టెలకి బిల్లులు కాలేదు, అవన్నీ తొక్కుపెట్టారు. ఇవాళ కూడా మొదటి పంట పొలాల్లో ఉంది, నూర్పిడి అవల గోడౌన్లు ఎక్కడ ఖాళీ ఉన్నాయో చెప్పే పరిస్థితి లేదు. పక్క రాష్ట్రాల్లో 3 నెలలు రేషన్ ఇస్తూ ఉన్నారు, 3 నెలలు పెన్షన్లు ఇస్తూ ఉన్నారు. ఏ ప్రభుత్వం ముద్దు నిద్రపోతూ ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు మీరు పంపించలేరా? 3 నెలలు పెన్షన్ పంపించండి, లేదా 3 నెలలు ఎవరైతే పేదవాళ్ళకి ఇచ్చే డబ్బులు పంపించండి.
వాడు చంద్రబాబు నాయుడు గారు 5,000 ఇమ్మన్నారు. ఏ ఇవ్వలేరా? కాంట్రాక్టర్లు ఇవ్వడానికి, కాంట్రాక్టర్లకు ఇవ్వడానికి 6,400 కోట్లు ఉన్నాయి, కానీ పేదవాళ్ళకి ఇవ్వడానికి 5,000 ఇవ్వడానికి మీకు చేతులు రావట్లా. పక్కన ఒరిస్సా, కేరళ ఇవన్నీ కూడా కూరగాయలు ఇళ్ళకి పంపిస్తున్నారు. రెవెన్యూ వ్యవస్థ నిత్యావసర సరుకులు పంపిస్తూ ఉన్నారు, పెన్షన్ డబ్బులు పంపిస్తూ ఉన్నారు. మీరేమో మేనమేషాలు లెక్క పెట్టి మీ పార్టీ కార్యకర్తల నాయకులతో 1,000 రూపాయలు మీరు పంచే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కూడా వాళ్ళ కేంద్ర ప్రభుత్వం వివిధ పద్ధతుల కింద 10,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు వచ్చాయి. ఆ వచ్చిన డబ్బుల్ని పేదవాళ్ళకి ఇవ్వటానికి, మధ్యతరగతి ఇవ్వటానికి, మొన్న చెప్పాను, ఈరోజు చెప్పాను, 40 వర్గాలకు సంబంధించిన వాళ్ళు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.